హాయ్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు తెలుగు మోడల్ టెస్ట్ పేపర్ని చూద్దాము. ఫస్ట్, సంస్కృతంలో ఆది కావ్యం ఏమిటి? జవాబు భారతం. నెక్స్ట్ వన్, దేవాసురాసంయత్త ఆసన్ ఇత్యాదయ అని ఇతిహాసాన్ని నిర్వచించింది ఎవరు? జవాబు విష్ణు శర్మ. నెక్స్ట్, జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి రామాయణం ఏది? జవాబు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఇది జ్ఞాన్పీఠ్ అవార్డును పొందినటువంటి రామాయణం. నెక్స్ట్, జయేతిహాసంలోని శ్లోకాల సంఖ్య ఎంత? జవాబు 8,800. నెక్స్ట్, చంపు భారతం మరియు చంపు రామాయణంను రాసింది ఎవరు? జవాబు అల్లంరాజు రంగసాయి. నెక్స్ట్, తెలుగులో తొలి రామాయణం ఏది? జవాబు రంగనాథ రామాయణం. నెక్స్ట్ వన్, సూర్యవంశరాజుల చరిత్ర ఏది? జవాబు రామాయణం. నెక్స్ట్, పరిక్రియలో ఎంతమంది నాయకులు ఉంటారు? జవాబు ఒక్కరు. నెక్స్ట్, తెలుగులో తొలి ఇతిహాసం ఏమిటి? జవాబు మహాభారతం. నెక్స్ట్, మహాభారతాన్ని దక్షిణాది భాషల్లో మొదట ఏ భాషలోకి అనువదించారు? జవాబు తమిళం. తమిళం భాషలోకి మొదటగా అనువదించారు. నెక్స్ట్, ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఎక్కువ? జవాబు కథాకథనంకు. నెక్స్ట్, మహాభారత కథను వైశంపాయనుడు ఎవరికి వినిపించాడు? జవాబు జనమేజయ మహారాజుకి. నెక్స్ట్, భగవద్గీత ఏ పర్వంలో ఉంది? జవాబు భీష్మ పర్వంలో. నెక్స్ట్, రామాయణంలో మొదటి శ్లోకం ఏది? జవాబు మానిషాద ప్రతిష్టాంత్వ అనేటువంటి శ్లోకం. నెక్స్ట్, లక్ష్మణుని భార్య ఎవరు? జవాబు ఊర్మిళ. నెక్స్ట్, జనక మహారాజు భార్య ఎవరు? జవాబు సునయన. జనక మహారాజు భార్య సునయన. నెక్స్ట్, కీచకవధ ఉన్నటువంటి పర్వం ఏది? జవాబు విరాట పర్వం. నెక్స్ట్, తొలి తెలుగు ద్విపద రామాయణం ఏమిటి? జవాబు రంగనాథ రామాయణం. నెక్స్ట్, తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చారు? జవాబు మనుమ సిద్ధికి. నెక్స్ట్, తమిళంలో వ్యాస భారతాన్ని అనువదించింది ఎవరు? జవాబు పెరిందేవనారు గారు. నెక్స్ట్, తొలి తెలుగు సంగ్రహ రామాయణం ఏమిటి? జవాబు మొల్ల రామాయణం. నెక్స్ట్, భారతంలో రామాయణ కథ ఏ పర్వంలో ఉంది? జవాబు అరణ్య పర్వంలో. నెక్స్ట్, భారత రామాయణంలో అయోధ్య కాండను రచించింది ఎవరు? జవాబు కుమార రుద్రదేవుడు.
ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.